అందరు జిల్లా అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఇక్కడే ఉన్నారు, అండ్ ఆల్సో ప్రస్తుత మంత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మోర్ ఆర్ లెస్ అందరికీ కూడా ఇక్కడ పిలవడానికి, ఇక్కడ మనం అంతా కలిసి కూర్చుని మాట్లాడడానికి కారణాలు ఏమిటి అన్నది మీ అందరికీ కూడా, బహుశా అందరికీ కూడా ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. వేగంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే పేరుకే 3 సంవత్సరాలు అని, కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 2 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమానికి ఈరోజు నుంచి కూడా కరెక్ట్ అయిన అడుగులు పడితేనే రేపొద్దున మనం అధికారం లేకి కొనసాగడం అన్నది లాస్ట్ టైం వచ్చిన దానికన్నా కూడా ఇంకా మెరుగైన రిజల్ట్స్తో రావడం అన్నది జరిగే కార్యక్రమం చేయాలి. మామూలుగా కూడా ఎప్పుడైనా కూడా జనరల్గా హోప్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ రియాలిటీ, మామూలుగా అయితే. కానీ మొట్టమొదటిసారిగా రియాలిటీ అన్నది అంతే స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితిని క్రియేట్ చేసి తర్వాత ఎన్నికలకు పోతా ఉన్నాం. ఏదైతే మనం మేనిఫెస్టోని చూపించి ఎన్నికలకు లాస్ట్ టైం పోవడం జరిగిందో, ఆ ఎన్నికల చూపించిన మేనిఫెస్టోను ఈరోజు 95% హామీలను మనం నెరవేర్చి ఈరోజు నెరవేరుస్తూ ఈరోజు ప్రజలు లేకపోతా ఉన్నాం. అంటే ఇంత బలమైన పర్ఫార్మెన్స్ చూపించి ఎన్నికలకు పోవడం అన్నది కూడా నిజంగా చాలా అరుదుగా జరిగే సంఘటనలు ఇవి. ఈరోజు మొదటి 3 సంవత్సరాలు మనం ప్రభుత్వ పథకాలను మేనిఫెస్టో మీద అమలుకు సంబంధించిన అంశాల మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక రేపు లేదు అన్నట్టుగానే మేనిఫెస్టో ఓరియంటెడ్గానే డ్రైవ్ చేస్తూ పోయినాం. ప్రతి పథకము కూడా అమలు చేసాం, మేనిఫెస్టోలో చెప్పింది ఆ పద్ధతి ప్రకారంగానే అడుగులు కూడా వేశాం. అదే రకంగానే సామాజిక న్యాయం అన్నది కూడా ఎప్పుడూ కూడా గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయం చేతల్లోకి చూపించి గొప్పగా చూపించి ఈరోజు మనం అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. డీబీటీ పద్ధతి కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో నాకు తెలిసినంత వరకు అసలు ఎప్పుడు కూడా జరగల, దేశ చరిత్రలో కూడా ఈ స్థాయిలో జరిగిందని అంటే కూడా అది కూడా నాకు డౌటే. ఆ స్థాయిలో ఈరోజు మనం కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ 3 సంవత్సరాలలో మనం ఏం చేశాం అన్నది ప్రజల్లోకి వెళ్ళి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడ 2-3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రీజనల్ కోఆర్డినేటర్స్ను, జిల్లా అధ్యక్షులను వీళ్ళిద్దరినీ కూడా నియమించడం జరిగింది. మంత్రులను కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ మనుషులను మంత్రులను కూడా ఈ కార్యక్రమంలోకి, మళ్ళీ వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళేట్టుగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మంత్రులకు నా డైరెక్షన్ ఒకటి, ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జిల్లా అధ్యక్షులను
రీజనల్ కోఆర్డినేటర్స్ను మంత్రుల కన్నా వీళ్ళే ఎక్కువ అనేది ఖచ్చితంగా మీ మనసులోకి ఎక్కించుకోండి. పార్టీ ఈజ్ మోర్ సుప్రీం, అది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా ఈరోజు మీరు మంత్రులుగా ఉన్నారు, రేపొద్దున జిల్లా అధ్యక్షులు గాను రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వీళ్ళు రేపొద్దున మంత్రులు అవుతారు, కానీ పార్టీ అనేది మాత్రం ఎప్పటికీ కూడా సుప్రీంగానే ఉంటుంది. మీ జిల్లాలలో మీరు ఖచ్చితంగా ఉండాలా. కాన్స్టిట్యున్సీలకు పోవడమే కాదు, మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా మీరు కూడా గడప గడప కార్యక్రమం కూడా చేయాలి. మంత్రులందరూ కూడా ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులతోనూ రీజనల్ కోఆర్డినేటర్స్తోనూ పూర్తిగా అనుసంధానం కావాలి. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్సు వీళ్ళు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటా ఉన్నారో మొత్తం పార్టీలు అందరూ కూడా దయచేసి ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మన పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో గెలిపించుకొని వచ్చి వాళ్ళంతా కూడా మళ్ళీ మంత్రులుగా కూడా వస్తారు, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళా రెండున్నర సంవత్సరం తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలకు కూడా పోతారు. సో ఈ రకంగా షట్లింగ్ అనేది జరుగుతుంది. ఎందుకనంటే పార్టీ ఈజ్ సుప్రీం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి రైట్ టైంలో పార్టీ మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా పార్టీ మీద ధ్యాస పెట్టాలి, కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ చేంజ్ అనేది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే మాటలు నేను ఎన్నికలకు ఇదే మాటను ఫస్ట్ టైం ఎమ్మెల్యేలందరినీ కూర్చోపెట్టినప్పుడు కూడా ఇదే మాటే చెప్పిన, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకనంటే అందరం కూడా పార్టీ బాగుంటే మనం బాగుంటాం. కొన్ని కొన్ని విషయాలకు వస్తే జిల్లా అధ్యక్షులు మే నుంచి ప్రతి యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. మే నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ప్రతి ఎమ్మెల్యే కూడా నెలకు 10 సచివాలయాలు, ఎవ్రీ సచివాలయం 2 రోజులు, ప్రతి ఎమ్మెల్యే కూడా తిరగాల. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు, ఒక్కొక్క సచివాలయం పరిధిలో 2 రోజులు. ఆ 2 రోజులు వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి అన్నది ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనం నెలకు 10 సచివాలయాలు తిరగడం మొదలు పెడితే అప్రాక్సిమేట్లీ 8-9 నెలల పాటు గడప గడప కంప్లీట్ అయిపోవడానికి 8-9 నెలలు పడుతుంది. ఈ 8-9 నెలల కాలం ఫస్ట్ టైం గడప గడప పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఈ 8-9 నెలల కాలం పట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగించగలిగితేనే ఎమ్మెల్యే గ్రాఫ్లన్నీ కూడా పైస్థానంలో ఉంటాయి. ఆ లెటర్ తీసుకొని ప్రతి ఇంటికి ఎమ్మెల్యే పోవడం, పోయి అమ్మా దేవుడి దయతో ఇవన్నీ ఈ 3 సంవత్సరాలలో చేయగలిగాం, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మరో 2 సంవత్సరాలలో ఇంకా మంచిగా ఇంకా మంచి చేసే కార్యక్రమం కూడా దేవుడి దయతో జరుగుతుంది, చేస్తాము, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మాపై ఉండాలమ్మా అని ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం జరగాల. ఆ లెటర్ ఇచ్చి వాళ్ళతో ఆ సంభాషణ చేసి ఆ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమంలో ఈ 3 సంవత్సరాలలో జరిగిన మంచిని వాళ్లకు గుర్తు చేస్తాం. ఆ గుర్తు చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ ఎమ్మెల్యే అక్కడ ఇంటికి పోయినప్పుడు మేనిఫెస్టోకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాడు. ఈ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, ఇది మన మేనిఫెస్టో, మనం ఏం చెప్పినాము,
ఏది అమలు చేశామో, ఏ స్థాయిలో అమలు చేశామో అన్నది కూడా డీటెయిల్స్తో పూర్తిగా ఈ మూడు కరపత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒకటి మేనిఫెస్టో, ఒకటి మనం చేసిన ఫుల్ఫిల్మెంట్, మనం ఏమేం చేశాము, ప్రతి అంశంలోనూ మనం ఏమేం చేశాము అని చెప్పి చెప్తా ఉన్న అంశాలతో కూడిన కాపీ. మూడోది నాడు నేడు కింద గత ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మీరే టిక్కు పెట్టండి అమ్మా అని ఏకంగా వాళ్ళకే సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగా టిక్కులు పెట్టించే కార్యక్రమాలు కూడా. సో ఇటువంటి కార్యక్రమాలు ఈ మూడు పేపర్లతో పాటు ఆ పర్సనలైజ్డ్ లెటర్ కూడా తీసుకొని పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా అడుగులు ముందుకు వేస్తాడు. తర్వాత ఎమ్మెల్యే చేయాల్సింది ఆ గ్రామం నుంచి ఆ రెండు రోజులు అయిపోయే టయానికల్లా బూత్ కమిటీ ఫామ్ కావాలి. ఈ బూత్ కమిటీస్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 50% విమెన్ ఉండాలా, 50% కనీసం 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉండాలి. అంటే అందరి కులాలను ఆ గ్రామంలో ఉన్న అందరినీ మీ బూత్ కమిటీస్లోకి రావాలి. వాళ్ళు వస్తేనే బూత్ కమిటీ దగ్గరికి ప్రజలను వీళ్ళు తీసుకొని రాగలుగుతారు. మెజారిటీ ఆఫ్ ది ఆడవాళ్ళు మనతోనే ఉంటారు, ఎందుకంటే ప్రతి స్కీము వాళ్ళకే, ఏ స్కీమ్ చూసుకున్నా కూడా ఇంట్లో ఆడవాళ్ళ పేరుతోనే జరుగుతూ ఉంది. మన ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళ చేతుల్లో ఏ స్కీమ్ అయినా ఆడవాళ్ళ చేతుల్లో ఆర్థిక స్వావలంబన ఇస్తే కుటుంబాలు బాగుంటాయని, అంటే డబ్బులు డైవర్ట్ కావు ఆడవాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఆ డబ్బులు కుటుంబ శ్రేయస్ కోసమే ఆడవాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఆడవాళ్ళను మనము వాళ్ళ పేరుతోనే అన్నీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అనంటే, మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడుతో కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఇట్లా ఒక చెడిపోయిన వ్యవస్థ మొత్తం ఏకమై మన మీద యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితులు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బికాజ్ వాళ్ళ ఎజెండా వేరే. బికాజ్ వాళ్ళ ఎజెండా ఏమిటి, మనం పోయి చంద్రబాబు నాయుడు రావాలనేది వాళ్ళ ఎజెండా. నిన్ను దింపేసేస్తే వాళ్ళ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈచ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తారు, ట్యాబ్లాయిడ్ ఎడిషన్లో పెడతారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే మీకు ప్రపంచంలో ఎవడు దొరకడు అని చెప్పి మిమ్మల్ని బ్రాండింగ్ చేస్తారు. దుష్ట చతుష్టయం బ్రాండింగ్ కూడా మొదలుపెట్టినాం. మీరు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పి బ్రాండింగ్ కూడా మీరు కూడా తీసుకొని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఈ నలుగురు దుష్ట చతుష్టయం. 151 గెలిచినాం, మళ్ళా 151 తగ్గకుండా గెలవాలనేది తాపత్రయం. గెలవడం అనేది మామూలుగా గెలవడం వేరే, ఫ్లయింగ్ కలర్స్తో గెలవడం వేరే. ఇన్ని బటన్లు నొక్కి 137,000 కోట్లు సోఫార్. ఈ సంవత్సరం మళ్ళీ 55,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 55,000 కోట్లు, అంటే దాదాపుగా 2.5 లక్ష కోట్లు. లంచం లేదు, కరప్షన్ లేదు, వివక్ష లేదు, బటన్ నొక్కుతూనే నేరుగా పోతా ఉన్నాం. ఇంత చేసిన పరిస్థితులు రాష్ట్ర చరిత్రలోగా దేశ చరిత్రలో బహుశా ఎత్తికినా కూడా ఎక్కడ కనిపించదేమో. ఈరోజు దేవుడు దయవల్ల మనం ఏమి చేయగలుగుతూ ఉన్నాం. దేవుడు ఇంత గొప్పగా మనతో ఈ పనులన్నీ చేయించిన తర్వాత లాస్ట్ టైం 151 వస్తే దానికన్నా 151 వస్తే 151 ఖచ్చితంగా ఈసారి కూడా రావాలి కానీ తగ్గకూడదు కదా. దానికోసం ఖచ్చితంగా అందరం కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగకూడదు? పోయి 151 కాకుండా 175 కూడా ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? లాస్ట్ టైం కుప్పం రాలేమనుకు. ఈరోజు ఈసారి కుప్పం మున్సిపాలిటీ గెలిచినాము, కుప్పం లోకల్ బాడీస్ గెలిచినాం. లాస్ట్ టైంకు ఈసారికి తేడా లేదా? ఏం, వై నాట్? ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఈజ్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్. ఆ కాన్స్టిట్యున్సీ విచ్ ఈస్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్లో జరగాల్సింది జరగాల. పార్టీ పరంగా జరగాల్సిన యాక్టివిటీస్ పరంగా
గవర్నమెంట్ పరంగా మనం మనం చేసిన మంచిని ఎఫెక్టివ్గా తీసుకొని పోవడంలో పరంగా ఎడ్యుకేట్ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం పరంగా అన్నీ జరగాల్సినవి కరెక్ట్గా జరగాల. జరిగినాయనంటే ఎందుకు ఎందుకు 175 ఎందుకు రాకూడదు? వై నాట్? కుప్పంలోనే రిజల్ట్స్ ఈ మాదిరిగా మార్పు చెందినప్పుడు వై నాట్? కాబట్టి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందుకనే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను.